हेलो फ्रेंड्स, वेलकम टू सिरी होम फूड। ई रोज नेनु मीकु चापल पुलुसु एला तयारु चेयालो चूपिस्तानु। दानिकि कावाल्सिन पदार्थालु: चाप मुक्कलु 1/2 केजी तीसुकुन्नानु, चिंतपंडु 50 ग्रामुलु, आनियन्स 3 तीसुकुनि इला कट चेसुकोवालि, टमाटो 1, पच्चिमिरपकायलु 5 तीसुकुनि इला चीरुकुल किंद कट चेसुकोवालि, करिवेपाकु कोत्तिमीर कोंचेम, अल्लं वेल्लुल्लि पेस्ट्, కారం 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ టేస్ట్కు సరిపడా, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దాచిన చెక్క 2, యాలకులు లవంగాలు. ఇప్పుడు చింతపండులో వాటర్ వేసి చింతపండుని నానబెట్టుకోవాలి. అలాగే చేప ముక్కలను కూడా సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత దానిలో ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం చేప ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చేప ముక్కలు అన్నిటికీ కారం పట్టేలాగా కలపాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి. ఆనియన్స్, టమాటాను కూడా వేసుకోవాలి. అలాగే 4 పచ్చి మిరపకాయ చిరుకులను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మనకి పేస్ట్ అనేది ఎలా ఉంటే సరిపోతుంది, ఇంకా మెత్తగా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకుని మసాలా దినుసులన్నీ వేసుకుని వేపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఇవి మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు వేరొక పాన్ తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దానిలోనే పచ్చిమిరపకాయ చిరుకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దానిలో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆనియన్ పేస్ట్ ని కూడా వేసేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం వేసేసుకున్నాక ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. దీనిలోనే టేస్ట్ కు సరిపడా salt ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. దానిలోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలను ఇలా పొడిగా చేసుకుని వేసుకోవాలి. ఇది మొత్తం ఇలా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి పెట్టకూడదు. చేప ముక్కలు ఇలా సపరేట్గానే పెట్టాలి. ఇలా మొత్తం చేప ముక్కలను పెట్టేసిన తర్వాత ఒక్కసారి ఆనియన్ పేస్ట్ మొత్తం చేప ముక్కలకి పట్టేలాగా గరిటెతో స్లోగా కలుపుకోవాలి. ఇలా అన్ని వైపులకి తిప్పుతూ కలపాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం నానబెట్టిన చింతపండుని గుజ్జుగా చేసుకుని వేసుకోవాలి. నేను 1 కప్పు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటున్నాను. అదే కప్పుతోటి వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వాటర్ కూడా వేసుకుని ఒక్కసారి స్లోగా కలుపుకోవాలి. ఈ ముక్క మొత్తం ములిగేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 15 మినిట్స్ ఉడకనిద్దాం. 15 మినిట్స్ తర్వాత మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ కింద వస్తే పైన పులుసు అనేది మనకి రెడీ అయిపోయినట్టే. మనం తర్వాత ఇలా గరిటె పెట్టి కదపకుండా కొద్దిగా ఇలా కుదిపితే మనకి ముక్క అనేది విరగకుండా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.